ఒకవైపు కొన్నంత లక్ష్యం అప్పటికే బట్లర్ స్మిత్ లాంటి టాప్ ప్లేయర్లు పెవిలియన్ పట్టారు భారీ టార్గెట్ కదా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఊతప్ప వస్తాడనుకున్నారంతా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాహుల్ తేవాటియా బ్యాటింగ్కు దిగాడు ఓవైపు సంజు శాంసన్ ఇరగదీస్తుంటే రాహుల్ జిడ్డు బ్యాటింగ్తో విసిగించాడు కామెంటేటర్లు ఫ్యాన్స్ వీడియోడు బాబు అనుకున్నారు గానీ క్లైమాక్స్లో మనోడు బ్యాటింగ్ చూసి షాక్ అయ్యారు ఇదేందంచుడు బాబు అనుకుని మీద వేలేసుకున్నారు బట్లర్ ఐదు పరుగులకే అవుట్ కావడంతో రాజస్థాన్ కు కష్టమే అనుకున్నారంత కానీ సంజు స్మిత్ విధ్వంసక బ్యాటింగ్ తో స్కోర్ ను పరుగులు పెట్టించారు రాజస్థాన్ స్కోర్ తొమ్మిదవ ఓవర్లోనే వందకు చేరుకుంది అదే స్కోర్ వద్ద స్మిత్ అవుట్ అవ్వడంతో మరింత కష్టాల్లో పడింది రాయల్స్ టీం రాబిన్ ఊ తప్ప బదులు రాహుల్ తెవాటియా బ్యాటింగ్ కు పంపారు హిట్టింగ్ కోసమే దింపారు అనుకున్నారంత కానీ టెస్ట్ మ్యాచ్ మ్యాచ్ను తలపించేలా బ్యాటింగ్ చేశాడు పంతొమ్మిది బంతుల్లో ఎనిమిది పరుగులు పంజాబ్తో మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాడు రాహుల్ ఒక దశలో చేసిన స్కోరిది రాయల్స్ సాధించాల్సిన రన్ రేట్ పదిహేనుకు చేరువవుతున్న సమయంలో అతను ఆడిన ఆటిది లో తొలి ఓవర్ నుంచే పదకొండుకు పైగా రన్ రేట్ తో ఆడాల్సిన స్థితి రాజస్థాన్ దే అయితే స్మిత్ అవుట్ అయ్యాక పించ్ హీటర్ పాత్రలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు తెచ్చిన తెవాటియా ఆరంభంలో షాట్లు ఆడలేక అవస్థలు పడ్డాడు ఫోర్లు సిక్సర్ల సంగతలా ఉంచితే సింగిల్ తీయడమే అతడికి ఒక దశలో బంతికి బ్యాట్ను తాకించలేక తీవ్ర అసహనానికి గురయ్యాడు ఆ దశలో రాయల్స్ అభిమానులు కామెంటేటర్లు అందరూ ఆ ఆటగాన్ని తీవ్రంగా తిట్టుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే ఆ ప్లేయర్ జట్టుకు సూపర్ విక్టరీ అందించాడు రవి బిష్నోయ్ బౌలింగ్లో ఒక సిక్సర్ బాధి ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న తెవాటియా కార్టర్లు వేసిన పద్దెనిమిదవ ఓవర్లో భీకర హిట్టింగ్ తో ఐపీఎల్ ఫ్యాన్స్ను విస్మయానికి గురిచేశాడు ఏకంగా ఐదు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను పంజాబ్ నుంచి లాగేశాడు చివరి పన్నెండు బంతుల్లో రాహుల్ తేవాటియా నలభై ఐదు పరుగులు చేశాడు ఎవరైతే మొదట్లో జీరో అన్నారో చివరికి వాళ్లే మాట మార్చి ఈ హీరో లేకపోతే రాయల్స్ మ్యాచ్ ఓడిపోయేది అనేలా బ్యాటింగ్ చేశాడు రాహుల్ తేవాటియా